नेल्लूर जिल्ला इंदुकूरपेट मंडल में रावूर नुंडी सुजाता नगर कोमरिका गंगपट्टणम श्रीनिवासपुरम वरण्य नगर वरकू पीएमजीएसवाई मूड निधुल क्रिंद नालुगु कोट्ल 65 लक्षल तो तार रोड निर्माण पनुलकु शंकुस्थापन चेसी रोड निर्माण पनुलनु कोवूर एमएलए नलपरेड्डी प्रसन्न कुमार रेड्डी प्रारंभिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమత రాజకీయ భేదాలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు। చెప్పిన తేదీ కల్లా ఖాతాలలో డబ్బులు జమ చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు। ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా ప్రజలను ఎంతగా ప్రలోభాలు పెట్టాలని చూసినా ప్రజల గుండెల్లో నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చెరిపివేయడం అసాధ్యమన్నారు। నేడు కోవూరు నియోజకవర్గంలోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు। పుచ్చరెడ్డిపాలెం ఊటుకూరు రోడ్డు రీకన్స్ట్రక్షన్ ఆఫ్ పైప్ కల్వర్ట్ 30 లక్షలు మినగల్లు అన్నారెడ్డిపాలెం పంచేడు రోడ్డు 31 లక్షలు బుచ్చరెడ్డిపాలెం ఊటుకూరు రోడ్డు 30 లక్షలు శాంక్షన్ చేయించాం। ఇవన్నీ కూడా చాలా వర్షం మొదలు పెట్టాం, ఇంకా కొన్ని మాత్రం టెండర్స్ పిలవాల్సింది ఉంది। ఇవి కాకుండా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా శాంక్షన్స్ ఇచ్చేశాం జగన్ మోహన్ రెడ్డి గారు आर एंड बी मिनिस्टर गारु पंचायत राज मिनिस्टर पेद्दिरेड्डी रामचंद्र रेड्डी गारु वीड मुगुरु मन नियोजकवर्गानिकी दादापू 110 कोट्ल 69 लक्षलु सैंक्षन चेसिनारु। टेंडर्स पिलिचाम, कोन्नि पनुलु मोदलु पेट्टाम, कोन्नि पनुलु मोदलु पेट्टालि। इवि काकुंडा कोत्तगा कोन्नि प्रतिपादनलु पेट्टाम नियोजकवर्गंलो। कोवूरु नियोजकवर्गंलो रोड्लकु महर्दश कल्पिंचे विधंगा प्रयत्नालु चेस्ता उन्नाम। ఎక్కడా కూడా రోడ్డు బాగలేదు అని అనుకుండా నియోజకవర్గాన్ని రోడ్లన్నీ కూడా బాగా చేయాలనే ఉద్దేశంతో 61 కోట్ల 45 లక్షలకు ప్రపోజల్స్ పెట్టాం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి। ఇందులో మైపాడు నెల్లూరు రోడ్డు కొరుటూరు సోమరాజపల్లి ఇది చాలా బాగా దెబ్బతినింది। ఇది పిఎంజీఎస్వై ఫేజ్ 3 కింద దీన్ని ప్రయారిటీ ఇస్తూ శాంక్షన్ చేయమని చెప్పి ఈ మధ్యనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కలిసి ఇచ్చాను, త్వరలోనే శాంక్షన్ వస్తుంది। అదే విధంగా ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్కి సంబంధించి కోవూరు నెల్లూరు డబుల్ రోడ్ లైన్ 8 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం। అదేవిధంగా మన దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన పెట్టారు, మైపాడు నెల్లూరు బళ్ళారి బాంబే రోడ్డుకు అది డబుల్ రోడ్ చేసి ఇస్తే బాగుంటుందని చెప్పి।